శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యారాశికి తృతీయ స్థానంలో ఉన్న కేతు అద్భుతంగా ఉన్నతమైన స్థితి తీసుకున్న ప్రయత్నం చేస్తాడు. పంచమ స్థానంలో ఉన్న శని వక్రంలో ఉన్నప్పటికీ కూడా సంతానం ద్వారా కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ త్రూ సన్, పిల్లల ద్వారా అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్లాన్ చేయగలిగితే డెఫినెట్గా అందులో ఒక మంచి ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంలో గురువు వల్ల ప్రభావంలో వక్రంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఆరోగ్యంలో పాదాల దగ్గర మోకాలకి మధ్యలో కొన్ని స్కిన్కి సంబంధించిన న్యూరోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఉంటే అది కొంచెం రెక్టిఫై చేసుకోవడం చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే మనకి ఇక్కడ భాగ్యంలో రాహుతో పాటు బుధుడు ఉన్నాడు. రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు, బుధుడు అప్పుడే వచ్చి ఉన్నాడు కాబట్టి వాడి యొక్క కాంబినేషన్ అంటే మన రాష్ట్రాధిపతి భాగ్యంలో ఉన్నాడు, అది మిత్రక్షేత్రంలో కూడా ఉన్నాడు కాబట్టి కొత్త వెంచర్స్ కొత్త డెవలప్మెంట్స్కి శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది. రాజ్యంలో రవి కూర్చున్నాడు, డెఫినెట్గా మళ్ళా మీ పూర్వ వైభవాన్ని విడాకు చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. కొంత న్యూ కాంట్రాక్ట్స్ రావడము, న్యూ డెవలప్మెంట్స్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఏకాదశంలో ఉన్న కుజుడు ప్లస్ శుక్రుడు రాజయోగం ఇచ్చే శుక్రుడు అక్కడే ఉన్నాడు, కుజుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఏకాదశంలో ఉండడం వల్ల కుజుడు వల్ల లాభమే తప్ప నష్టం ఉండదు కాబట్టి ఫలితం కూడా మనకు అద్భుతమైన ఫలితం, ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం బాగా కనబడుతుంది. ఎందుకంటే శుక్రుడితో కూదిన కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో కొంత న్యూరో సంబంధించింది, పాదాలు పైభాగం మోకాలు కింద భాగం ఉండే చిన్న సమస్య బయటపడమే తప్ప వేరే ఏదేమీ లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే దుర్గా సప్తసతి పారాయణం చేయడం ప్రయత్నం చేయండి, లేదంటే మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయండి. చేసుకుంటూ ముందుకెళ్ళడం వల్ల అన్ని రంగాల వారికి ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, అలాగే మీరు ట్రేడింగ్ అనుకోండి, అగ్రికల్చర్ ఆర్గానిక్ సంబంధించింది వీటి అన్ని రంగాల వరకు కూడా ఈ యొక్క దక్షిణామూర్తి మంత్రము లేదంటే నారాయణ అష్టాక్షరి మహామంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే ఇప్పుడున్న దానికంటే ఎస్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీ వాడు కూడా ఉన్నదానికంటే 10 రెట్లు కాకపోయినప్పటికీ 10 వంతు భయపడి కొంత ఆర్థిక బలము అలాగే మానసిక ఒత్తిడి బయటపడ్డము అలాగే అనుకోని కొన్ని లాభాలు జరిగే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.